Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇంత ఘన చరిత్ర కలిగి అని చెప్పుకుంటా మీకు మన ఐదేళ్ల పాలనతో మొహం మొత్తి మేము చెప్పిన విశ్వసించారు కాబట్టి మిమ్మల్ని అంత ఘోరంగా కొట్టి 23 సీట్లు కన్ఫైన్ చేశారు మా నాయకుడికి ఆశీర్వాదాలు ఇచ్చి 101 సీట్లు ఇచ్చారు నేను చెప్తున్నానంటే మీరు ఎంత మాట్లాడినా ఏది చేసినా ఆఖరుకు రాజకీయ నాయకుడికి కానీ పార్టీలకు కానీ ప్రజలే కీలకమైన తీర్పు ఇచ్చేది వాళ్ళ ఆ ప్రజాక్షేత్రంలోనే తేలాల్సింది ఈ ఏడాది పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసిన అద్భుత రికార్డులు అవి జనం మెదళ్లలో ఎక్కడెక్కుతాయో జనం వాటిని ఎక్కడ కీర్తిస్తారో అనే ఉద్దేశంతో మనం కూడా ఏదైనా ఫోకస్డ్గా చేస్తే డిస్ట్రాక్ట్ చేయడానికి పక్క నుంచి గందరగోళం క్రియేట్ చేయడానికి ప్రయత్నించే శక్తులు ఉంటాయి దాదాపు అలాగే ఏడాదిగా ఆ ప్రయత్నమే చేస్తున్నారు మీరు చూస్తే కోర్టులకు పోయిన పిల్సన్ని తీయండి కంప్లీట్ గా అవి అసలు అందులో అసలు దాంట్లో మీకు వేరే ప్రూఫ్ అక్కర్లా ఆ పిల్స్ తరఫున వాదించడానికి వచ్చిన లాయర్లను చూడండి ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది వాళ్ళకి ఆల్టర్నేటివ్ లాస్ట్ రిసార్ట్ గా న్యాయం నేరుగా తనంతట తాను లాయర్లను పెట్టుకుని పోలేని వాళ్ళు ఎవరో పోయి ఇచ్చేసేది ఒక ఒక అది ఒకటి క్రియేట్ చేసింది అశక్తులకు కోసం వెసులుబాటు క్రియేట్ చేయడానికి లేదా ఒక పెద్ద డిబేట్ జరగాల్సిన పబ్లిక్ అట్ లార్జ్కి సంబంధించినంతది డిబేట్ జరగాల్సింది ఎవరు పట్టించుకొని వ్యవహారం అంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాత్రమే అంటే సోషల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేసి పెద్ద ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఇది ఎక్కడ కూడా నిన్న మొన్న అదేదో దాని మీద కూడా వేశారంటే ఇది మనం స్టాండ్ లిక్కర్కి సంబంధించి ఒక ఏజెన్సీ క్రియేట్ చేస్తే ఒక వింగ్ దాని మీద కూడా పోయారు ఆ వైజాగ్లో ఆయన ఎవరో తర్వాత తెలిసిన డాక్టర్నే ముందు చేయించి ఆయన వీరంగం రోడ్డు మీద టైగర్ మీద చేస్తుంటే పోలీసులు అతన్ని ఇగ్నోర్ చేసేందుకు సీరియస్ కావాలి హెడ్ ఆఫ్ ది స్టేట్ ను బండ బూతులు తిడుతుంటే అలాంటి వాడి మీద పోయేది దానికి సంబంధించి సిబిఐ దీనికి పంపించేంత ఇదిగా పోవడము పిల్లు వేయడము అసలు ఆ పిల్లతల్లో వస్తున్న లాయర్లను చూస్తేనే దాని వెనక ఎలాంటి శక్తులు ఉన్నాయని మేమేస్తే మాకు అప్లై అవుతుంది వేసిగా పెద్ద లాయర్ వచ్చాడంటే ఆ లాయరే వేయొచ్చుగా అంత పెద్ద కాన్స్టిట్యూషనల్ ఇష్యూ అయితే చిన్న చిన్న పెట్టి ఇష్యూస్ మీద వేసి పెద్ద లాయర్ వచ్చాయంటే ఖచ్చితంగా ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎవరో ఉన్నారు దాని వెనకనే ఎవరున్నారు వీళ్ళే ఉన్నారు ఆ రోజుకు బ్యానర్లు హెడ్డింగ్లు సేమ్ కేస్ తర్వాత మీకు దాంట్లో చూస్తే ఎవరైనా ప్రైవేట్ భూములు గవర్నమెంట్ తీసుకుందని కోర్టులకు పోయేది ఎవరైతే నష్టపోతారో వాళ్ళు పోతుంటారు అక్విజిషన్కి పోతే లేదా ఎవరికైనా భూములు పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇస్తుంటే కమ్యూనిస్ట్ పార్టీ లాంటి వాళ్ళు అంటే పోరాటానికి వస్తారు కానీ ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ పేదలకు ఇస్తుంటే కూడా పిలివేసి కోర్టులో పోయి స్టాప్ చేయాలని చూస్తారు అది విచారణ జరుగుతుంది అంటే మామూలు మన డెమోక్రసీలో చెరిష్యులు ఉన్నాయి అంటే అందరూ మీరు పొలిటికల్ కరెక్ట్నెస్ అనేది ఇంకోటేనండి అట్టడుగు వర్గాలకు మేలు చేసే ఏదీనైనా దానికి వెసులుబాటు ఎక్కువ ఉంటుంది సమర్థిస్తారు ప్రోగ్రెసివ్ అభ్యుదయ శక్తులన్నీ ఇంక్లూడింగ్ కోర్ట్స్తో సహా అలాంటిది వాటి మీద కూడా పోవడము దానికి ఏదో సాంకేతిక పరమైన వీళ్ళు ఎత్తి చూపడము కోర్టు సమయాన్ని వృధా చేయడము ఇది ఒక పక్క మరి స్టోజ్ బ్యానర్లు దానికి సంబంధించి కనపడడం ఇంకా వికేంద్రీకరణకు సంబంధించి ఎన్ని కేసులు మీకు తెలుసు రంగులు ఏ అన్న క్యాంటీన్లు ఎల్లో వేసినప్పుడు ఏమైంది ఆ రోజు కళ్ళు చూసుకున్నారా ఈరోజు రంగులు ఎన్ని రంగుల్లో ఏడు రంగుల్లో ఏదో ఒక రంగు వేస్తాం ఎస్ మా రంగులే వేశారని ఎవరన్నా ఆ రకంగా అనుకున్నారు అనుకున్నాను రిజెక్ట్ చేయమని ప్రజలు రిజెక్ట్ చేస్తారు కదా ప్రజలు రిజెక్ట్ చేస్తారు ప్రజల ప్రేఫర్ అవుతుంది లేదు దాని మీద ఒక 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే చెప్పమనండి దాని మీద నేను ఎంక్వైరీ చేస్తే మొత్తం 35 కోట్లు ఎంత అవుతుంది ఏదో రంగు అయితే వేయాలి ప్లెజెంట్ కలర్స్ అనుకున్నారు వేశారు ఒక ఎగ్జిక్యూటివ్ కాన్స్టిట్యూషనల్ దీనిగా ఇక్కడ ఉన్న ఇండియన్ భారత ప్రజాస్వామ్యంలో మన రిపబ్లిక్లో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జుడిషియరీ ఎగ్జిక్యూటివ్కున్న వాట్
పవర్స్ లో కూడా ఏ వ్యవస్థ అయినా ఇంకోటి ఎంటర్ అయితే అది మొత్తం సిస్టమ్ హామ్ చేసేదే కానీ ఇంకోటి కాదనేది అందరికీ తెలిసిందే. కోర్టులు కూడా అదే చెప్తున్నాయి. అయినా సరే వీళ్ళు రోజు కొడుతుంటే ఏదో ఒక రోజు వినకపోతారా? లేదు వాళ్ళు డిస్మిస్ చేసినా సరే కోర్టు ఈలోగా అదైతే హెడ్డింగ్ అవుతుందిగా ఒకటి ఫైల్ చేస్తాడు పిటిషన్, ఇది అన్యాయం జరిగిపోయింది అని అంటాడు. కోర్టు డిస్మిస్ చేసినా సరే ఈలోగా అన్యాయం కోర్టులో పిటిషన్ ఫలాన వాళ్ళ దాఖలు ఒక పెద్ద బ్యానర్ వస్తుంది ఏదో అన్యాయం జరిగిపోయింది అనుకోవాలని. సో ఈ వీటిలో భాగంగా కౌన్సిల్ చూశారు శాసనమండలిలో ఇంగ్లీష్ మీడియం లాంటిది అన్నిటికంటే ఎస్సీలకు సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చేస్తే దాని మీద కూడా కౌన్సిల్ను అడ్డంగా పెట్టుకుని ఇచ్చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఎస్సీసీ దగ్గరకు వచ్చారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్కు సంబంధించి ఈ మన ఉప మన లోకల్ బాడీ ఎన్నికలు వచ్చిన దగ్గర నుంచి మొత్తంగా చూస్తే వాట్ హ్యాపెండ్ ఆ సీక్వెన్స్ అంతా చూస్తూ చూస్తే ఎవరిబడి ఫాలో ఇట్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఇండిపెండెంట్, దాంట్లో డౌట్ లేదు. ఎలాంటి ఇండిపెండెన్స్? సబ్జెక్ట్ టు దట్ డిపెండ్స్ ఆన్ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్పుట్స్, దాంతో కన్సల్టేషన్తో ఇన్ కన్సల్టేషన్ అయితే ఇట్ టేక్స్ డెసిషన్స్, ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది. ఎలక్షన్ ప్రాసెస్లో గవర్నమెంట్లో ఉన్న అధికార పార్టీకి ఎక్కువ ఎక్కడైతే అవకాశాలు ఉండే ఇది ఉంటుంది కాబట్టి నిష్పాక్షిక ఏజెన్సీ అనే దాంతో పెట్టారు దాన్ని. కానీ దానికి సొంత ఇదంటూ లేదు. అలాగే ఈఎస్సిసి కూడా మన లోకల్ బాడీ ఎలక్షన్లకు మీరందరూ గమనిస్తే ఆరవ తేదీ అంటే నోటిఫికేషన్ ముందు ఇదే పార్టీలు తెలుగుదేశం పార్టీ ఇంకో పార్టీ ఒకటి రెండు పార్టీలు ఎన్నికలు పోస్ట్పోన్ చేయండి కరోనా అప్పటికి ఇది కాలేదు వచ్చే అవకాశం ఉందని అయితే ఇదే ఎస్సీసీ మేము రిపోర్ట్స్ తీసుకున్నాము స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీ దీని నుంచి అవసరం లేదని ఫీల్ అవుతున్నాము, వీఆర్ సాటిస్ఫైడ్ విత్ ఎగ్జిస్టింగ్ థింగ్స్, వీఆర్ గోయింగ్ అహెడ్ అని చెప్పారు. దేని మీద డిపెండ్ అయి చేశారు? స్టేట్ గవర్నమెంట్ రిపోర్ట్స్ బేస్ చేసుకుని. ఎవరితో మాట్లాడి చేశారు? కన్సల్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్తో. మరి అట్లా చేసిన ఏజెన్సీ అలాంటి పెద్ద మనిషి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వాయిదా వేసేటప్పుడు ఎందుకు ఆ పని చేయలేదు? అది బ్లాటెంట్ వైలేషన్ ఆఫ్ వాట్ ఎవర్, దానికి ఏమనాలో కూడా అర్థం కాలేదు. నీకు సొంత అధికారం లేదు, నీకు సొంతగా డిసైడ్ చేసుకునే ఇది లేదు, నువ్వు డిపెండ్ కావాల్సింది వాళ్ళతోనే. ఎస్, స్టేట్ ఏజెన్సీ నుంచి రిపోర్ట్స్ తెప్పించుకుని ఇఫ్ యూ స్టిల్ ఫీల్ వేస్తే బాగుంటుందంటే మీ ఇది ఎక్స్ప్రెస్ చేయొచ్చు, యూ కుడ్ హ్యావ్ కన్వేడ్ ఇట్ టు ది గవర్నమెంట్ అండ్ అక్కడి నుంచి తీసుకొని డెలిబరేషన్స్ ద్వారా కన్విన్స్ చేయొచ్చు, మూవ్ చేసేయాల్సిన పని. ఎందుకు హడావుడిగా అదిగా అర్ధరాత్రి అక్కడే ఉండి రాత్రి అంతా పొద్దున టీవీల దగ్గరికి వచ్చి టీవీల్లో అప్పటికప్పుడు స్క్రోలింగ్ వస్తే తప్ప ఎవరికీ తెలియని రకంగా అక్కడే సంతకాలు చేసి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆన్సర్ లేదు. అక్కడే సమ్ ఏదో ఫౌల్ ప్లే అనేది అర్థమవుతుంది, అయినా వదిలేద్దాం. తర్వాత పోతూ పోతూ హడావుడిగా వెళ్ళిపోవడం, ఆ తర్వాత నేనేం ఇచ్చేయలేదు, రెండు రోజులకు మళ్ళీ సెంటర్కు రాజాము, నేను రాయలేదనడం. ఈలోగా వీళ్ళు ఈయన ఇంకా ఇది ఇది కాకముందే టీవీ ఛానల్స్ కొన్నిట్లో రెడీగా ఉండడం, ఆల్ దిస్ స్మెల్ సమ్ ఏదో జరుగుతుంది అనేది వస్తుంది. అది కూడా పక్కకు పోద్దాం. అయిపోయింది, ఆయన కోర్టుకు వెళ్ళాడు, బాగానే ఉంది. వీళ్ళు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మిగిలిన వాళ్ళకి ఏం పని? అగ్రిగుడ్ పార్టీ ఓకే, దాని మీద పదిలో ఎవరు? తెలుగుదేశం పార్టీ ఉన్నారు. మొత్తం అందరినీ లాయర్లు చెప్పి చూస్తే అందరూ సుమారుగా బాగా చాట్ చేసే సీనియర్ సీనియర్ కౌన్సిల్స్ తప్ప ఎవరు మామూలు లాయర్ లేడు, అంత పెద్ద లాయర్లే. ఏం వ్యవస్థ మీద వీళ్ళకేమన్నా అంత ప్రేమనా? అంటే ఎంసీఎఫ్లో రమేష్ కుమార్ అనే పేరే చెప్తారు తప్ప వీళ్ళు వ్యవస్థను గురించి మాట్లాడట్లే. మీ ఇంట్రెస్ట్ ఏంది? ఎస్సీసీ ఐదేళ్ళు ఉండాలనే, లేకపోతే ఎస్సీసీగా రమేష్ కుమార్ మాకు కావాలనా? పోనీ రమేష్ కుమార్ న్యాయమైన నిష్పాక్షికంగా జరిపారని మీరు ఫీల్ అవుతున్నారు, ఓకే ఒప్పుకుంటాం. అక్కడికి మరి రమేష్ కుమార్ ఒక సైడ్ తీసుకున్నాడే, రెండోసారి సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ లెటర్ రాసిన దాంట్లో కెన్ ఎనీ ఎస్సీసీ ఎస్సీసీ కాదు ఎవరైనా సరే కెన్ దే డేర్ టు సే ఒక పొలిటికల్ పార్టీ అదే రూలింగ్ పార్టీ ఒక పబ్లిక్ మ్యాండేట్తో తిరుగులేని మ్యాండేట్తో వచ్చిన పార్టీ అధ్యక్షుడిని కానీ ఆ పార్టీని కానీ ఫ్యాక్షనిస్టులు కానీ వీధి గుండాలు కానీ రౌడీలు కానీ నా అని అంటారా? సాహసం చేస్తారా? అలాగే నాకు ప్రాణహాని ఉంది అని అంటారా? అంటే నువ్వు ఏ పక్కన ఉన్నట్టు నువ్వు బ్లైండ్ అటువైపు ఉన్నావు, యు క్లియర్లీ యు ఆర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ దట్ అనదర్ పార్టీ. తర్వాత అది రాస్తావు, పోనీ దాన్ని ఓన్ చేసుకుంటావు, ఆ లెటర్ ఓన్ చేసుకోవు. తర్వాత సిఐడి ఎంక్వైరీలో చూస్తే బయట నుంచి పెన్ డ్రైవ్స్ తెచ్చిపెట్టారు, అంటే ఎక్కడ తయారైంది?
తర్వాత అదేదో ల్యాప్టాప్ అది కూడా ఇచ్ చేశారు, డిస్ట్రాయ్ చేశారు. ఆఫీస్లో ఏ సిస్టమ్ వాళ్ళ అని మొత్తం అంతా కూడా ఒక ప్రీ ప్లాన్ ప్రీ మెడిటేటెడ్ దీనిగా కనపడదా? అక్కడికి కనపడపోతే అంతకంటే అమాయకుడు ఎవరు ఉండరు. వాళ్ళ ఈ కేసులన్నీ పెద్ద లాయర్లు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన అగ్రీబుల్ పార్టీ, ఎస్ ఒప్పుకుంటాం. ఆయనకంటే ముందు మీరు రియాక్ట్ కావాల్సిన అవసరమే ఉంది. నిన్నటికి నిన్న ఆయన ఏజీ గారు మాట్లాడగానే యనమల రామకృష్ణుడికి ఎందుకంత యనమల రామకృష్ణుడు గారికి ఎందుకంత ఇది వచ్చింది? రమేష్ గారు మాట్లాడచ్చు, కానీ ఆయనకెందుకు టీడీపీ వ్యక్తికి? సో మీ ఇంట్రెస్ట్ రమేష్ కుమార్ హెడ్డింగ్ ఎందుకు? మళ్ళీ రమేష్ కుమారే, రమేష్ కుమార్ అయితే ప్రసన్న కుమార్ వాళ్ళకి ఎందుకు? ఎవరైతే ఉంది పాత ఎస్సీసీని ఏం పెట్టచ్చుగా? లేదు, దాట్ బెంట్ అపాన్ ఒక సినిమా దీనిలాగా తీసుకుపోతున్నారు అక్కడికి. అదే రమేష్ కుమార్ గారు నిలబెడితే డెమోక్రసీ నిలబడినట్టు. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన చాలా ఒక విలన్ లాగా ఈ గవర్నమెంట్ దాన్ని కార్నర్ చేసి చూస్తుంది. ఎక్కడ చేశాం? అసలు ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది? మొత్తం మెజారిటీ ఏకగ్రీవమైనాయి. సో చాలా వరకు ఏకగ్రీవమైనాయి ఆకాంక్ష మెజారిటీ కానీ, అలాగే చాలా చోట్ల గెలుపు అవకాశాలు విపరీతంగా ఉన్నాయి. రెండు, అన్నిటికంటే ముఖ్యంగా మాకు మేము పరీక్ష పెట్టుకుని దీంట్లో దిగారు ముఖ్యమంత్రి గారు. ఆయన ఉన్న వ్యవస్థలను వాడుకొని ఏదో లోకల్ బాడీలు చూపాలనుకోలే. డబ్బు మద్యం లాంటివి ఎక్కడ ఉన్నా అలాంటి వాటి మీద అక్రమాల మీద ఉక్కు పాదం. ఇమ్మీడియట్ ఏ పార్టీ మా పార్టీ ఈ పార్టీ కాకుండా అరెస్ట్ చేయండి అని చెప్పాడు. నిజంగా ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవలేమని ఉంటేనో, లేదా పార్టీకి నష్టం జరుగుతూనే ఉంటేనో, మా మెడకు మేమెందుకు గుర్తు చేసుకుంటాం, ఆయన ఎందుకు చేసుకుంటారు? దీనికోసం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనే ఆయన ఎస్సీసీని మేనేజ్ చేసి, లేదా ఆయన్ని ఇంకోటి చేసి చేయాల్సిన అవసరం ఏముంది? ఎక్కడ ఏ రకంగా ఉంది? అందులోనూ ఆ ఎస్సీసీని అంతవరకు తనే ఎలక్షన్లో కండక్ట్ చేస్తూ వచ్చారు. కంప్లైంట్స్ టీడీపీ వాళ్ళు ఇచ్చారు, అందులో ఏదన్నా ఇది ఉందనుకుంటే ఆయన ఇటు పంపిస్తున్నాడు, డైరెక్ట్ చేస్తున్నాడు, ఎంక్వైరీకి డైరెక్ట్ చేస్తున్నాడు, ఇంకోపక్క రిజెక్ట్ చేస్తున్నాడు. ఎన్నికలు సాఫీగా ఉన్నాయని తనే అన్నాడు. ఆ ఒకటి రోజు రెండు రోజుల్లో ఏమైంది అంటే, మేము ఖచ్చితంగా భావిస్తున్నాం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలు జరగనివ్వదలుచుకోలేదు. ఎంతకాలం వీలైతే అంతకాలం వీటిని పుష్ చేసి ఈలోగా దీన్ని ఆసరా చేసుకొని ధనే ఒక క్రైసిస్ లాంటివి క్రియేట్ చేసి, వీలైతే అది కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అని చెప్పి తనే తోసుకుంటూ తోసుకుంటూ పోయి ఒక డిబేట్ జరిపి, జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన పాలనను, ప్రజారంజక పాలనను, ఆయన ప్రజలకు చేస్తున్న మేళ్లను ఎక్కడికక్కడ ప్రజలు చూడకుండా ఎట్లా డైవర్ట్ చేయాలనే కుట్రలో భాగంగా ఇవంతా చేస్తూ వచ్చారని భావించి వస్తుంది. మా అంత దూరదృష్టి ఉంటుందంటే ఆయన దూరదృష్టి ఎంత దీనికే. మీరు గమనిస్తే ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారిది అప్పుడు మొదలైంది, ఏది కింగ్ ఆఫ్ కరప్షన్ అని అప్పుడు వేస్తే అందరం అనుకున్నాం, ఏంది ఈయన ఇంత కట్టలు తీసుకుని ఢిల్లీకి పోయినారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారి మీద చేయాలని. దాంట్లో అన్నీ ఇవే ఉంటాయి, అన్ని కట్టగట్టి పైన ఒకటి ఉంటుంది, కట్ అవుతాయి, తీసుకెళ్లి కొడుతుంటే ఉంటే ఉంటే ఒక సంవత్సరం ఈ సంవత్సరం కాదు, రెండు సంవత్సరం రెండు సంవత్సరాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి, విత్తనం వేసుంటే పెరుగుతూ ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మంచి విత్తనం వేసి మంచి చెట్టు వస్తుంది, మంచి కాయలు వస్తాయి, మంచి ఫలాలు వస్తాయి, ప్రజలకు ఎత్తివ్వాలని వీళ్ళు అనుకుంటే ఆయన ఏ విషవృక్షాలు ఎక్కడ వేయాలి, ఎక్కడెక్కడ ఇది చేయాలా, ఎట్లా చెడగొట్టాలా, జరిగేదాన్ని చెడగొట్టాలా, ఈ రొచ్చుగుంటలో ఎట్లా చేపలు పట్టాలి, రాజకీయ రొచ్చు క్రియేట్ చేయడం, రాజకీయ దీంట్లో అలాంటి దీంట్లో నుంచి ఎట్లా మనం బెనిఫిట్ పొందాలి అనేది పెట్టుకున్నారు. కాబట్టి ఎక్కడా ప్రజలకు సంబంధం లేని ఇలాంటివి చేసుకుంటూ పోతున్నారు. మీ బాగా బాగా గమనించండి, ప్రజలకు ఎక్కడన్నా ఇక్కడ సంబంధం ఉందా? ఈరోజు ఇంత జరుగుతోంది, కోట్లల్లో ఇవి అవుతున్నాయి,
ఇది ప్రజలకు సంబంధించిన స్కీముల్లో ఎక్కడన్నా మేము హామీలు ఇచ్చి విఫలమైన ఉంటేనో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి విఫలమైన ఉంటేనో అలాగే చేస్తానని చెప్పి చేయకపోతేనో చేస్తున్న పథకాల లోటుపాట్లు ఉంటేనో పోవచ్చు లేదు ఏదైనా కాన్స్టిట్యూషన్ ఏదైనా క్రైసిస్ వచ్చి మేము ఛాలెంజ్ చేసిందంటే దాన్ని క్వశ్చన్ చేయొచ్చు ఎక్కడా లేదే ఆయన ఇంతవరకు ఏ రోజైన వ్యవస్థ మీద ఇంకొక వ్యవస్థ మీద అందులో జుడిషియరీ మీద ఒక్కసారి కూడా కామెంట్ చేసిన సందర్భం లేదు ఉండదు కూడా ఒక్కసారి అందరూ పునశ్చరణ చేసుకోండి వెనక్కు తిరిగి చూసుకోండి తన తండ్రి చనిపోయిన తర్వాత లేదా పార్టీ పెట్టిన 2011 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఎప్పుడైనా సిస్టమ్స్ మీద నెగటివ్ గా కామెంట్ చేశారా అలాగే అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంలో ఆయన నోరు జారి నోరు ఇది చేసి తూలి ఎక్కడన్నా ఒక్క మాట ఏ సిస్టమ్ గురించి అయినా మాకు సంబంధించినంత వరకు ఆయన ఎప్పుడు అనేది నా స్టేట్ నాకు చిన్న ఇదే నా దీన్ని రక్షించుకోవడం ఎట్లా ఇక్కడ ప్రజల ఇంట్రెస్ట్ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలా దీనిని అటు సెంటర్తో రిలేషన్స్ అయినా కోర్టులో డీల్ చేసిన 4 రూపాయలు సెంటర్ నుంచి ఎట్లా ఎక్కువ తెచ్చుకోవాలా లేకపోతే 4 పథకాలు ఎట్లా తెచ్చుకోవాలా ప్రజలకు ఎట్లా ఇవ్వాలా ఈ 5 ఏళ్ళే నాకు ఉండే టైం ఈ 5 ఏళ్లలో నేను చెప్పినవన్నీ పూర్తి చేసి భవిష్యత్తుకు బంగారు బాటలు ఎట్లా వేయాలా అనేది ఆయనకుంది నేను వాళ్ళకి చెప్పట్లా టీడీపీ వాళ్ళకి మీకు చెప్తాం వాళ్ళకి తెలుసు ఇవన్నీ తెలుసు కాబట్టే దానికి ఆన్సర్లు లేవు కాబట్టే కళ్ళు మూసుకుని గడగడగడగడ నిన్న మహానాడు తీర్మానాలు చూస్తే కూడా అన్ని విచిత్రం వీడు రాస్తాడు ఆయన ఖండనిస్తాడు మహానాడు తీర్మానం అవుతుంది మళ్ళీ వీళ్ళ బ్యానర్ అవుతుంది లేదా అక్కడ రాస్తారు వీళ్ళు విమర్శలు చేస్తారు ఇక్కడ తీర్మానం అవుతుంది మళ్ళీ ఇటు బ్యానర్ అవుతుంది ఇంతే ఆ సైకిల్ ఆడాడు తిరగాల్సిందే ఆ వర్చువల్ దీంట్లో వాళ్ళని ఉండనివ్వండి కానీ దయచేసి ఎవరైనా సరే అలాంటి దీంట్లో అపోహల్లో ఉంటే లేదా మా వెల్ విషర్స్తో సహా ఎందుకు జగనన్న ముఖ్యమంత్రి గారు కోర్టుల దగ్గరికి ఎందుకు పోతున్నారని ఎవరనుకుంటే అది ఒట్టిది కోర్టు జోలికి కాదు ఇదేం జోలికి పోము బట్ ఖచ్చితంగా బాధ కలుగుతుంది పదం లేస్తే ఇంప్లిమెంట్ చేద్దాం ఒకటి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు రెడీ అయిపోయి ఇది కావాల్సిందే ట్రైనింగ్ కూడా అయిపోయింది డిలే అయిపోతుంది మీరు చేసిందా అన్న అరే కొంచెం లేట్ అవుతుంది అనిపిస్తుంది సిస్టమ్ బట్ అట్ ది సేమ్ టైం వీళ్ళు ఎగ్జామ్ సుప్రీం కోర్టు కానీ వీళ్ళు ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు పబ్లిక్లో అంటే నేనన్న చంద్రబాబు నాయుడు గారు అనుకో ఆ టీడీపీ కానీ వాళ్ళ తమ్ముళ్ళు కానీ ఆ ప్రచారగణం కానీ కిక్కురు కొనకుండా ఏది ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీకి కానీ ఇది ఉన్నట్టు ఏమబ్బా ఇదేదో అన్యాయం జరిగిందని అన్నాను అంటే బ్లాస్ఫేమీ అంటారు మొత్తం వీళ్ళు అసలు తిరుగుబాటుదారులు వయలేటర్స్ సుప్రీంకోర్టు పోవడానికి కూడా వీళ్ళకు అవకాశం ఉండకూడదు సోషల్ మీడియాలో మేము ఎన్నెన్నో తిట్టచ్చు వాళ్ళ ఆలోచన బండ బూతులు తిట్టచ్చు కానీ వాళ్ళకి ఎవరైనా కడుపు మండింది ఏదైనా ఒకటి అంటే మాత్రం ఇమ్మీడియట్ వాళ్ళను బట్టలు తీసి రోడ్డు మీద నిలబెట్టాలా లేకపోతే వాళ్ళు ఉరిశిక్షలు వేయించగలిగితే బాగుంటుంది వీళ్ళ ఆలోచనలో ధోరణి అట్లుంది